ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక సంకల్పం కలిగినటువంటి ముందు చూపున్నటువంటి ముఖ్యమంత్రి, 60 సంవత్సరాల దరిద్రాన్ని 5 సంవత్సరాలలో పోగొట్టగలిగినటువంటి మహా యజ్ఞం చేసినటువంటి ముఖ్యమంత్రి, దానికి తోడు ఇలా ప్రాజెక్టుల నిర్మాణం జరిగి 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తే తెలంగాణ రాష్ట్రం నిజంగానే బంగారు తెలంగాణ కావడం సత్యం కాదా మనకు తెలవాలా? మరి ఇవన్నీ తెలిసినాక కూడా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయితే, ఏ ప్రభుత్వం అయితే, ఏ ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో మరి వాళ్ళకు ఓటు వేద్దామనడంలో తప్పే ఉన్నది. ఈ రోజు చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను గత 5 సంవత్సరాల గురించి చెప్పినా, మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పినా, మన స్కీముల గురించి చెప్పినా, మరి అలా 40 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు. ఈ రోజు మళ్ళీ మన ముందరికి వస్తున్నారు. అవి ఎమ్మెల్యే ఎలక్షన్లే కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లే కావచ్చు, లేదా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లే కావచ్చు. ఏ ఎలక్షన్లు అయినా మీరు గతంలో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే, మళ్ళీ ఇవాళ వచ్చి కొత్త మాటలు చెప్పేది కూడా మీరే. మేము అడుగుతున్నాం, ఇవాళ ఒక కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు, ఏంటి? ప్రశ్నించే గొంతు కావాలట, ప్రశ్నించే గొంతు కావాలట. మేము అడుగుతున్నాం, ఈ ప్రశ్నించే గొంతులు ఏడమైనే మరి మన నీళ్లు తీసుకపోయినాడు, మన నిధులు తీసుకపోయినాడు, మన ఉద్యోగాలు తీసుకపోయినాడు, మనను అవమానపరిచినాడు, మనల్ని మనుషులు లెక్కనే చూడనట్టు రోజుల నాడు అసెంబ్లీలో తెలంగాణ అనేటువంటి మాటను కూడా ఉచ్చరియకుండా ఆలబట్టి నాడు యాడవైన ఈ ప్రశ్నించే గొంతులని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నిన్ను సభలో మనకిప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఆ రోజు మంత్రిగా ఉండి కుర్చీలో ప్రత్యక్షంగా కూర్చున్న సమయంలోనే ఆనాడు వాళ్ళ ముఖ్యమంత్రి మన తెలంగాణ కోసం కొట్లాడి కష్టపడి మరి 10 మంది ఎమ్మెల్యేలు సంతలో వణుకపోయినట్టు వణుకపడుతుంటే యాడికిపోయిన ఆ రోజు ఈ ప్రశ్నించే గొంతులని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇయ్యా రాసుకోపో అని మీ కళ్ళంబట మాట్లాడుతుంటే ఆ రోజు ప్రశ్నించే గొంతు మూగపోయిందా? మాట్లాడినందుకు చేత కాలేదా? ఇయ్యల్లో ప్రశ్నించే గొంతు కావాలనా? మా ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉండి ఒక ఒక మామూలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి నిన్ను శాసనసభలో ఆనాడు మీ ముఖ్యమంత్రి రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటామని నానా మాటలు అన్న రోజు ఒక్క మాట అన్న మాట్లాడినందుకు కూడా మీరు సాహసం చేయలే, ఇవాళ ప్రశ్నించే గొంతులు కావాలట. దేనికోసం ప్రశ్నిస్తామని నేను అడుగుతున్నా. ఏం తక్కువ చేసింది ప్రభుత్వం? ఏ వర్గానికి తక్కువ చేసింది ప్రభుత్వం? ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది? నీకు మాట్లాడుతందుకు అసలు అవకాశం ఉన్నదా? ఒక సమస్య చూపించడానికి ఉన్నదా? మీరు క్రియేట్ చేసుకొని కొన్ని సమస్యలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక అవకాశం ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మీకు ఇచ్చేటందుకు లేము. మేము తెలంగాణ తెచ్చింది ఆగం చేసేందుకు కాదు, అన్ని విధాలు అభివృద్ధి చేసి ఇప్పటికే మనం ఎక్కడున్నాం ఈ దేశంలో, ఈ దేశ చిత్రపటంలో తెలంగాణ ఎక్కడున్నది? 1 స్థానంలో ఉన్నది. ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. మీరెన్ని ఏళ్ళు ఉన్నారు? 40 ఏళ్ళు ఉన్నారు. చాతనైందా మీకు? మంచినీళ్ళు ఇచ్చిందా? సాగునీళ్ళు ఇచ్చిందా? కరెంట్ ఇచ్చిందా? పెన్షన్లు ఇచ్చిందా? గ్రామాలలో రోడ్లు వేసిందా? పరిశ్రమలు పెట్టిందా? పిల్లగాళ్ళకు మంచి విద్యను ఇచ్చిందా? పంతుల కోసం కదా నిన్న మొన్నటి దాకా బడులు ఎవరి కోసం ఉన్నాయి? పంతుల కోసం, పిల్లల కోసం కాదు. ఇవాళ ఖచ్చితంగా పిల్లల కోసం ఒక్క పిల్లగాని మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి గొప్ప ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఇట్లా ఉండగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త భాగవతం కట్టి ఇలా ప్రశ్నించే గొంతులు కావాలంటే ప్రజలేం పిచ్చోళ్ళు గారు. ఇవన్నీ విషయాలు కూడా తెలుసు కాబట్టి నేను కొన్ని విషయాలు ఇక్కడ దాకా వచ్చినాయి కాబట్టి ఈ వాయిస్ ఎక్కువైతుందనే ఉద్దేశంతో మీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దామని మీకు తెలియదా? ఇవన్నీ మీరు చూడలేదా? టీవీలలో చూడలేదా? పేపర్లలో చూడలేదా? వీళ్ళందరూ భాగవతం చూడలేదా? మనం మేమందరం రాజీనామా చేస్తా అంటే వెనుదిరిగి పోయినటువంటి నాయకులు కదా వీళ్ళు. నిజంగానే తెలంగాణ రాకపోతే స్వచ్ఛంగా చెప్పాలి, తెలంగాణనే రాకపోతే, ముఖ్యమంత్రి కేసీఆర్ కాకపోతే 24 గంటల కరెంటు ఇంకా 50 ఏళ్ళైనా వచ్చేనా? మరి మనం ముంగట కనబడుతున్నాం, సత్యం కదా ఇది.
కాబట్టి ఈ ఎన్నికల సందర్భంలో కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏకతాటిగా ఏ ఎన్నికలైనా రాలే, మంచి ప్రభుత్వాలను, మంచి ముఖ్యమంత్రులను, మంచి నాయకులను, మన కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనమే తీసుకోవాలి. అది స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలే కావచ్చు, ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అందుకోసమే మీరు మరి జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్నను 62,000 పైచిలకు మెజారిటీతో మన గెలిపించారు. అట్లనే మొన్న మన ఎంపీ అనగానే సోదరి మణి నిజంగా కూడా మరి ప్రపంచానికే బతుకమ్మ పండగను ఉద్యమ సమయంలో చాటి చెప్పినటువంటి మహానాయకురాలు. స్వయంగా ముఖ్యమంత్రి గారి బిడ్డ ఇక్కడ మీకు ఎంపీగా ఉండడమే చాలా గొప్ప విషయం. మరి ఇటువంటి నియోజకవర్గంలో మీకు ఏది కావాలంటే అది జరిగేటువంటి అవకాశం ఉన్నది. దానికి తోడు ఇలా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మన జడ్పీటీసీనే ఉండాలి, మన ఎంపీపీనే ఉండాలి. అందరం ఒక్క తీర కింది నుంచి మిగతాగా ఉంటేనే మరి జోడెడ్ల లాగా ఈ యొక్క అభివృద్ధిని మనం సాధించుకోగలుగుతామని ఈ తాటిపల్లి గ్రామంలో మన ప్రజలందరికీ కార్యకర్తలందరికీ మరి ఒక శపథం తీసుకున్నట్టుగానే ఈ ఎన్నికలలో పనిచేయాలి, కారు గుర్తు పైన ఓటు వేయాలి, తప్పనిసరిగా మన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ మరి నాకు ఇక్కడ దాకా వచ్చి మీతో కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన మరి మీ గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు ఈశ్వరణ గారు, థ్యాంక్ యూ. మీ అందరు గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 2 ఓట్లు కూడా కారు గుర్తుపై ఓటేసి వసంత రామానందాన్ని గెలిపించాల్సి మీ అందరికి ప్రార్థిస్తున్నారు.